అక్క చెల్లెమ్మలను, అక్క చెల్లెమ్మలను, అక్క చెల్లెమ్మల సాధికారతకు పెద్ద పీట వేస్తూ, ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత ఇస్తా ఉన్నాడు అని అంటే మీ జగన్ మీ బిడ్డ. ఆ అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తామనంటే మీ జగన్ మీ బిడ్డ. ఆ అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తామనంటే మీ జగన్ మీ బిడ్డ. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు అనంటే అందులో 22 లక్షల ఇళ్ళు నిర్మిస్తా ఉన్నాము అనంటే మీ జగన్ మీ బిడ్డ. అక్క చెల్లెమ్మలకు ఆసరా అన్నా మీ బిడ్డే, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ అన్నా మీ జగన్ మీ బిడ్డే. ఈరోజు గ్రామాలలో, ఈరోజు గ్రామాలలో అక్క చెల్లెమ్మల భద్రత కొరకు అదే గ్రామంలో మహిళా పోలీసు ఉంది అనంటే మీ జగన్ మీ బిడ్డ. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ ఆపు ఉంది, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంది అనంటే మీ జగన్ మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, నేతన్న నేస్తామంటే మీ జగన్, మత్స్యకాల భరోసా అంటే మీ జగన్, వాహనమిత్ర అంటే మీ జగన్, చేదోడు తోడు అంటే మీ జగన్, లా నేస్తామంటే మీ జగన్. మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ ఏకంగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకే ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ కాంట్రాక్టుల్లో కానీ అక్క చెల్లెమ్మలకు రాజకీయ సాధికారత దక్కింది ఎప్పుడు అనంటే మీ జగన్ మీ బిడ్డే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, సామాజిక న్యాయం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ 231,000 పోస్టులు, గవర్నమెంట్ జాబులు ఈ 58 నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే అందులో ఏకంగా 80% పదవులు, ఏకంగా 80% పోస్టులు. ఈరోజు నా చెల్లెమ్మలు, ఈరోజు నా తమ్ముళ్ళు నా నేను పిలుచుకుంటా ఉన్నా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే కనిపిస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నామినేటెడ్ పనులలో, నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో ఏకంగా 75% పైసలకు సొమ్ము నేను నా అని పిలుచుకునే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలను విస్తరించాం. ఎప్పుడూ జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలుపెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చారు అనంటే, నెరవేర్చిన పరిస్థితి ఉంది అనంటే అది మీ బిడ్డ మీ జగన్ వచ్చిన తర్వాతనే
మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవి అవ